श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/9/2022 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన దాంపత్య జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వస్తువాహన సౌలభ్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చల్లవారికి లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో ఐఎల్స్ జీఆర్ఈ 2 పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. అలాగే ఈవెంట్ మేనేజర్కి, బోర్బావు తోవే వారికి ఈవెంట్ మేనేజర్కి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ కార్యక్రమాల్లో, ఆ కార్యకలాపాల్లో కానీ, కార్మిక సోదరులు కానీ, యజమానులు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు కులవట్ల వారి గౌరవాన్ని పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పదంగా చెప్పవచ్చును. రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన పదవి ప్రాప్తి ఖాయంగా చెప్పబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్రులతో సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఎజెంట్లకి లాభదాయకమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు గడించవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పెద్ద అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి లాభము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. నర్సైతోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభవంతమైన వ్యాపార స్థితి. చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధిని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన దేశ విదేశీయాన పర్యటన శుభంగా చెప్పబడుతుంది. వీరికి 6 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మనోధైర్యం, విద్యాలాభం, ఉద్యోగాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చల్లవారికి లాభం, ప్రాంగణ నియామకాల్లో కానీ లేదా కారుణ్య నియామకాల్లో కానీ తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం కానీ తప్పకుండా జరుగుతుంది. కార్యసిద్ధి పొందుకునే అవకాశం, విలువైన బహుమానాలు అందుకోవడం, శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభాన్ని పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, సినిమా రంగంలో వ్యాపార లాభం, చిట్ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, నూతన స్వగృహ ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలు సుస్థిర స్థానం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా మీకు విదేశాల్లో సుస్థిర స్థానం ఖాయంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఆర్థిక సౌలభ్యం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. కార్యసాధన, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యాన్ని, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. అన్ని రకాల శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమాన్ని పొందుకోవడం, శుభవార్త చూడడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు ఆనందకర విద్యా, ఉద్యోగము, వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. వీరికి 8 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తొందరపాటుతనము, వ్యసనాల వల్ల ఇబ్బందులు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, అనవసరమైనటువంటి పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి, అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం తీవ్ర ప్రమాదాన్ని కలిగించబోతోంది. బుద్ధిమాంద్యం అంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటువంటి రోజు. ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు మర్చిపోయి అతి ఆవేశాన్ని లోనవ్వడం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మాట తీరు జాగ్రత్తగా ఉండడం వల్ల
నిదానము మౌనం వల్ల చాలా కార్యాలు శుభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి లేదా నష్టాన్ని పొందుకుంటారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనుకోని ఆకస్మిక దుష్టఘటనలు లేనిపోని వ్యవస్థల వల్ల ఇబ్బందులు ప్రయాణాల వల్ల నష్టాన్ని పొందుకోవడం బంధు నష్టం విద్యా నష్టం ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం పనికిరాని ప్రసంగాల్లో నష్టాన్ని పొందుకోవడం ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం మంచి మిత్రులని కోల్పోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో మీద తప్పుడు సమాచారం అందే అవకాశాలు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి నష్టంగా చెప్పబడుతోంది అనవసరమైనటువంటి చికాకులు కోపం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి మధ్య మార్గాన్ని అనుసరించండి అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టం సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు మహిళా మండలికి నష్టం అగ్ని ప్రమాదం జరగడం గర్భిణీస్తులకు ఇబ్బందులు ఒంటరిగా మహిళలు బయటికి వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు ఈ రాశి ఇదంతా కూడా వ్యతిరేకత విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని అలాగే కార్మిక సోదరులకి నష్టం రైతులకి పంట నష్టం పూలు పళ్ళు గర్భిణించే వారికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు చికాకులు అనవసరమైనటువంటి నిర్మాతలతో దర్శకులతో ఘర్షణ వాతావరణం పొందిన అవకాశం నటీనటులకి తీవ్ర ఇబ్బందులు రాజకీయ రంగంలో ఉన్న పదవిని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసర తీవ్రమైన ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయి విద్యార్థులు ఇతర మీద ఆధారపడకండి విదేశీ ప్రయాణాలు మంచిది కాదు భగవంతుని సేవ మీకు మంచిది ఎలాగో నవరాత్రులు జరుగుతున్నాయిగా తప్పకుండా అమ్మవారి ఉత్సవంలో పాలు పంచుకోండి తప్పకుండా మీకు అనుకూలత ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయి ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత ఆనందకరమైన శుభయోగాలు పొందాలంటే భగవంతుని యొక్క పూర్తి స్థాయి ధ్యానము భక్తి నమ్రత ఇవన్నీ కూడా మీకు అనుకూల శుభ ఫలితాలు కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క మంచిది కాదు ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి నష్టము జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకపోవడం చాలా మంచిది చాలా అప్రమత్తంగా ఉండాలి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల ఎవరికైనా గొడుగు పాదరక్షలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 10:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి వస్తు నష్టం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం శుభకార్యాలు వాయిదా పడడం తల్లికి అనారోగ్య స్థితి అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వారికి అటవీ శాఖలు పనిచేస్తున్న వారికి లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్నేహితుల వల్ల సోదరుల వల్ల మోసపోయే అవకాశాలు ఎవరి మీద అతిగా ఆధారపడకండి విద్యార్థిని విద్యార్థులు మీ పరీక్షను మీరు మాత్రమే రాసే ప్రయత్నం చేయండి పూర్తి ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు మీరు మోసపోయే అవకాశం డాక్టర్ల చేత మోసగించబడతారు నకిలీ వైద్యులు బెడద ఎక్కువగా ఉండబోతోంది నకిలీ జ్యోతిష్కులు బెడద ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి నష్టము కష్టకాలము పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బందులు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి అలాగే నర్సేతొడలు పూజాద్ర వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టం వ్యాపార భంగం మత్స్యకారులకి ప్రమాదాలు సముద్రంలోకి వెళ్లకూడదు జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రైవేట్ సెక్టార్లు పనిచేసే వారి ఉద్యోగంలోంచి తొలగించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి విద్యార్థులు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పూర్తి స్థాయి నిబద్ధత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు అలాగే స్వర్ణగార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీవ్ర ఇబ్బందులు కలిగించవచ్చు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ పిల్లలు చేస్తున్న పనులని 1-2 సార్లు చెక్ చేసే ప్రయత్నాన్ని చేయండి లేదా కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసి ఏ పనైనా మీకు ప్రమాదాన్ని కలిగించబోతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అనుకోని ఇబ్బందులు రైతులు మోసపోయే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టాలు అనవసర ఘర్షణలు మీ వాహనం దొంగిలించబడే అవకాశాలు కనబడుతున్నాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం పొందుకునే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లలో ధర నష్టాలు ఎక్కువగా ఉంటాయి అప్రమత్తంగా ఉండడం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం అలాగే దుర్గాదేవి ఆరాధన ఎర్రచందనపు పొడితో అమ్మవారిని అభిషేకం చేయించండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం 7:32 నుంచి 9:06 వరకు తిరిగి
10:41 నుంచి 11:28 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాలను మరియు 2-6 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహ రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వాహన యోగం, ధన యోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలతో లాభం, శాటిలైట్ సోషల్ మీడియా, జర్నలిస్టులకి అనుకూలత, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు గడించవచ్చు. బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో, బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం, టైల్స్ టైర్ల వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారి శుభయోగాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మాగారం లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. స్వర్ణకార వ్యాపారత్తులకి శుభయోగం, విలువైన బహుమానాలు అందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, సంపూర్ణ విద్యాభివృద్ధి, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందిన అవకాశం, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతున్నాయి. సంపూర్ణటువంటి మిత్రుల సోదరుల మద్దతు మీకు బాగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళ వల్ల మీకు ఉన్నతమైన విదేశయానం కానీ ఉద్యోగ లాభాన్ని కానీ తప్పకుండా పొందుకోబోతున్నారు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో అనుకూలత, రైతులకి పంట లాభం, భూసంబంధ లావాదేవీల్లో లాభాలు పొందుకోవడం, నూతన వాహన యోగం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకుని శుభతరణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఒకంత మీకు వాక్కు దోషం వల్ల ఇతరులతో శత్రుత్వాన్ని కొనుక్కోచుకునే అవకాశాలు, పనికిరాని ప్రసంగాల వల్ల నష్టం, అతిహాస్యం వల్ల ఇబ్బందులు, అవతలి వాళ్ళని తులనాడి మాట్లాడే విధానం వల్ల మీరు అవమానాలు పొందుకుంటారు. మీరే గొప్ప అనుకుంటున్న మనస్తత్వం నుంచి బయటికి రండి. అంటే ఈరోజు మీరు కొన్ని మాట్లాడే మాటల వల్ల మీరు శత్రువులు పెరగబోతున్నారు. జాగ్రత్త, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. విద్యార్థిని విద్యార్థులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించినా నష్టాన్ని పొందుకుంటారు. ఏకాగ్రత లేకపోయినా, ప్రజెంటేషన్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోయినా ఇబ్బందులు పడే అవకాశాలు. కనుక మీరు పూర్తి స్థాయి మౌనము, కార్యసాధనయుక్తమి ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, ఇద్దరు ముగ్గురి ఆప్షన్స్ వల్ల ఆ ఉద్యోగ బాధ్యతలు మీద పడతాయి. దాన్ని సరిగ్గా నిర్వర్తించగలిగితే పై అధికార చేత మనల్ని పొందుకుంటారు. లేదా రుసరుసలాడుతూ మీ పనిని చేస్తే ఇతరుల ఉద్యోగస్తులతో మీరు అనవసరంగా అవమానించబడతారు. జాగ్రత్త, నేనే గొప్ప అనేటువంటి భావాన్ని మీరు తగ్గించుకోవడం చాలా మంచిది. లేదా ఇబ్బందులు పాలవుతారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మత్స్య కార్మికులకి, రొయ్యలు చేపలు చిల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, ఈవెంట్ మేనవర్కి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో వ్యాపార నష్టం, వ్యవహార భంగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు, పనికిరాని ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, అనవసర ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయి, అతిహాస్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది, విద్యార్థి విద్యార్థులకి కాస్త ఇబ్బందికర వాతావరణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, అలాగే కార్మికులకి ఇబ్బందులు, చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి ఇబ్బంది కలిగే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాన్ని, వస్తువుల్ని, ధనాన్ని ఎవరికి ఇవ్వకండి, ప్రమాదాన్ని కొనిచ్చుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని ఈరోజు కొనుగోలు చేయకూడదు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు, మహిళామణులకి నష్టం, అగ్ని ప్రమాదం జరగవచ్చును. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఆభరణాలు దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. మహిళలు తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కనుక చాలా జాగ్రత్త ఉండడం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, అలా ఎవరికైనా తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 10:24 నుంచి 12:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, విద్యార్థిని విద్యార్థికి శుభవార్త శ్రవణం, బ్యాక్ లాక్స్ అన్ని కూడా
క్లియర్ అయినటువంటి వార్త వినడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలతో లాభం, సోషల్ మీడియా శాటిలైట్, జర్నలిస్టులకి అనుకూలత, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఒక ఉన్నత స్థాయి వ్యక్తితో వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు, సినిమా రంగంలో మంచి నిర్మాతగా ఎదుగుదలకి కారణమైనటువంటి శుభయోగాలు, నటినటికి గొప్ప అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కలిసి వస్తుంది, రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి లాభము, కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, తోలు, రెడ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలియక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వస్తువాహన సౌలభ్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం, రోగనాశం, రుణ విమోచనం, లాటిల వల్ల, జూదం వల్ల తప్పకుండా ధనప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానాన్ని పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు, లాభం తప్పకుండా ఉంటుంది. ఒక శుభవార్తాశ్రవణం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అత్యుత్సాహం ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల యొక్క జోక్యం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. వస్తు నష్టం, వజ్ర సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు, ముఖ్యంగా మహిళలు, స్వర్ణకార వ్యాపారస్తులు మీ ఆభరణాలు తీసుకెళ్తున్నప్పుడు సరైనటువంటి రసీదు దగ్గర ఉన్నాయా, అలాగే మహిళలు అధికమైన ఆభరణాలు పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీ యొక్క తోటి వాళ్లతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి, గ్రూప్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఒంటరి మహిళలకి ప్రమాదం జరగవచ్చు. మానవమానాలు పొందుకునే అవకాశాలు, ప్రేమ కలాపాల్లో మునితేలడం వల్ల విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని పొందుకోబోతున్నారు. అక్రమ సంబంధం అనగా అన్యస్త్రీ, అన్యపురుష పరిచయం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చును. లేనిపోని వ్యసనాలకు మీరు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, బ్యాంబు డిపో, మానసిక కర్మాగారంలో తీవ్ర ప్రమాదాలు ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరగవచ్చు. విషవాయువుల వల్ల కార్మికులకి ప్రమాదం. కన్స్ట్రక్షన్లో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కార్మికులు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేటు, హోటల్, మద్యపాన వ్యాపారంలో నష్టాలు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి ఇబ్బందులు. భార్యాభర్తల మధ్య తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి ప్రమాదాలు. రొయ్యలు చేపలు చల్లే వారికి వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే గ్రామీణ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న వారికి, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న వారు ఉద్యోగంలో తొలగించబడే అవకాశం. లంచగొండలుగా పట్టుబడతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఏమాత్రం మీకు అనుకూలవంతమైన ఫలితాలు కనబడటం లేదు. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గర్భిణీశీలు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీవ్రమైనటువంటి అనర్థాలు, ఆకస్మిక దుస్థంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండడం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. వీలైతే సత్యనారాయణ స్వర్తాన్ని ఆచరించండి. ఎవరికైనా పెసర్లు, కందులు, మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభం, వస్తువాహన సేకరణ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా సువర్ణాభరణ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ప్రాజెక్టులో ఉంటే ఆన్సైట్కి వెళ్ళడం, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక సంస్థలో ఉద్యోగ ప్రాప్తి మీకు ఈరోజు అనుకూలంగా మారబోతోంది. విలువైన బహుమతులు అందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చేసే వారికి అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, రైతులకి పంట దిగుబడి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలత, తోలు, రెడ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును. వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి, చేనేత దర్జీ పనిచేసే వారి శుభయోగాల పరంపర, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మగరం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, టైల్స్, టైల్ వ్యాపారంలో లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు,
మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభకరంగా ఉంటుంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో శుభయోగాలు. స్వర్ణకార వ్యాపారతో కలిసి రావడం, ఆశించినటువంటి ధనయోగం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్ట్లకి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాలు పొందిన అవకాశం, చాలా మంచి వైద్య వృత్తిలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండి గౌరవాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆదరణ, ఆనంద యోగాలు, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణం చేయడం, ఎల్ఐసి మెడికల్ గృహిణి జడ్లకి చాలా మంచి శుభయోగాల పరంపర, ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆర్థిక లాభాన్ని పొందుకునే శుభతరుణం, ప్రతి విషయంలో కూడా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం, కాదనుకున్న పని సునాయసంగా పూర్తి చేసుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, వివాహాది నిశ్చయతాంబులాదుల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచన, వాహన యోగం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రిగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అనుకూలత, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, రాగి ఇత్తడి కర్మాగారాల్లో, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే రెండు అవకాశాలు, విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకి అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహమణి జట్లకి, స్వర్ణకార వ్యాపారతులకి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి గౌరవ ఆనందాలు పొందుకునే శుభతరుణం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, సమస్త విద్యాభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు ఈ రాశి వారికి అన్ని రకాల శుభయోగాలు, ధనవృద్ధి, విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణం, తప్పకుండా శుభవార్త శ్రవణం, విదేశయానం, తీర్థయాత్ర సేవను కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, సమస్త విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదా ఇతరత్ర బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి లాభం, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా శుభవార్త శ్రవణం, వాణిజ్య పన్నుల శాఖ, సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చును, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో పదవి లభించడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి శుభయోగాలు, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ధనప్రాప్తి, సాధ్యం కాని పనిని చాలా సుసాధ్యంగా పూర్తి చేసుకునే అవకాశాలు, రోగనాశనం, రుణవిమోచనం, కుటుంబ సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్ట్లకి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మాగారం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక లాభాలు, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఫార్మా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును, స్వర్ణకార వ్యాపారతులకు శుభయోగాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో కలిసి వస్తుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి ఆర్థిక ప్రయోజనం, ఈ టార్గెట్ మొత్తం కూడా ఈ మాసంలో రీచ్ అవ్వగలిగే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, తప్పకుండా మీరు రాసే పరీక్షల విజయం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి శుభమైన వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం, ఈవెంట్ మీ వారికి బోర్బాల్తో వారికి అభివృద్ధి పొందుకోవడం, విద్యా ఉద్యోగము, వ్యాపారము, ధనయోగము, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. భార్యాభర్తల మధ్య దుష్టుల యొక్క దృష్టి ఎక్కువగా పడబోతోంది, జాగ్రత్తగా ఉండండి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు నష్టాన్ని కలిగించవచ్చు. స్నేహితులపైన ఎక్కువగా ఆధారపడకండి, మిమ్మల్ని మోసం చేసే అవకాశం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా బయటికి వెళ్ళకండి, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి, మహిళా మణిలో అగ్ని ప్రమాదాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీలో కార్మికులకి కూడా నష్టం,
మత్స్యకారులు సముద్రంలో ప్రమాదంలో పడతారు, సముద్రంలోకి వెళ్ళకండి. రొయ్యలు చేపల వారికి ఇబ్బందులు, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ్డారా, ఏమాత్రం మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం లేదు, ఉత్తీర్ణత కూడా సాధించలేరు. మీ పరీక్ష మీరు రాయండి, కనీసం ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణశేఖర్మగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్దడాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, సినిమా రంగంలో కానీ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఇబ్బందికర వాతావరణం. ఎల్ఐసి మెడికల్, గృహమణి జెండకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల నష్టాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. వ్యక్తిగత రుణాలు తీసుకోకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం. అనుకోని ఇబ్బందులు, ఇబ్బందుల వాతావరణంతో ప్రతి విషయంలో కూడా లేనిపోని అవరాధాలు, లేనిపోని అవరోధాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, ఫార్మా ఇండస్ట్రీలో తీవ్ర నష్టాలు పొందుకుంటారు. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు మిమ్మల్ని గందరగోళం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత శ్లోక పారాయణం 1 నుంచి 8 అధ్యాయాల వరకు, అలాగే దుర్గాదేవి ఆరాధన. ఎవరికైనా సరే పెరుగు, పాలు మరియు కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు 9:03 నుంచి 10:26 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.